విభీషణుడు మనందరికీ తెలుసును కదా, లంకా నగరాన్ని అంతటిని కూడా వదిలిపెట్టేసి రాముడు ఉత్తర తీరంలో ఉంటే రామచంద్రుడి దగ్గరికి వచ్చేసాడు ఆయన. మనమంతా అతన్ని చాలా గొప్ప గౌరవిస్తాం. ఎలా వచ్చాడండి అతను? ఇహ యుద్ధానికి అంతా రంగం సిద్ధపడింది, ఈవేళ రేపో ఎలక్షన్స్ అనగానే టక్మన్ ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి జంప్ చేసిన వాడు ఎలా ఉంటాడు చూడండి. అదిగో అట్లాగా ఆయన ఆ యుద్ధానికి రంగం సిద్ధమయ్యే పూర్వ సమయంలో రావణాసురుడిని వదిలిపెట్టి వచ్చి చేరిపోయాడు రామచంద్రుడి పక్షాన. తగునా అతను చేసిన మన మంచి పేనండి. రావణాసుడికి ఇద్దరు తమ్ముళ్ళు అండి. ఓ ఆయన పేరు కుంభకర్ణుడు, రెండో ఆయన పేరు విభీషణుడు. ఇద్దరిలో ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు చెప్పండి. ఎందుకని? అన్నగారిని వదిలిపెట్టి చివరి క్షణంలో వచ్చినందుకనే. రావణాసురుడికి హితం చెప్పడంలో ఇద్దరూ చెప్పారండి, విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పారు. కానీ కుంభకర్ణుడు, అన్నా నీకెంత చెప్పినా బుర్రకెక్కట్లేదు, నువ్వు కొరివితోటి తలగోక్కుంటున్నావు, సరే దట్స్ ఓకే, చెప్పాల్సిన బాధ్యత నాది కనుక నేను చెప్పా, ఇక వింటావో వినవో నీ ఇష్టం. కానీ మరి నేను నీకు తమ్ముడిని అయిపోయాను కదా, తమ్ముడిని అయినందుకు అన్న చెప్పిన మాట వినాల్సిన బాధ్యత ఉన్నవాడిని, ఏం చేస్తాను, సర్లే పద నీకే సహాయం చేస్తానులే అని సిద్ధపడ్డాడు. అందుకు మన విభీషణుని వదిలిపెట్టేస్తున్నాం. అంటే అన్న చేసేటటువంటిది తగదు అని చెప్పి ఇద్దరూ కూడా సమానంగానే ఉన్నప్పటికీ దాన్ని సమర్థించడానికి సిద్ధపడ్డాడు కుంభకర్ణుడు. కానీ విభీషణుడు చివరి క్షణం దాకా చెప్పిన తర్వాత ఇహ రావణాసురుడు వినడు, వినకపోవడం కాదు, తనని తన్ని పారేశాడు ఆయన. సభలోనే ఆయన్ని చాలా అవమానించాడు. దాసవచ్చ అవమానిత అంటాడు విభీషణుడు రాముడి దగ్గర వచ్చినప్పుడు. నన్ను చాలా హీనంగా ట్రీట్ చేశాడయ్యా, ఇంకా మరి ఇంకేం చేస్తాడు పాపం ఆయన, ఇంకా ఉండడానికి అవకాశం లేకుండా తన్ని బయటికి పంపించేశాడు. అంతవరకు చేయాల్సిన ప్రయత్నం అంతా చేసిన తరువాత అక్కడి నుంచి వదిలిపెట్టి వచ్చాడు. అది నా తన కోసం రాలేదండి. ఆయన రావణాసురుని ఆశ్రయించి లంకా నగరంలో ఉండే ప్రజలంతా నాశనమైపోతారని తెలుసు కనుక లంకానగర ప్రజల యొక్క సంరక్షణ చేయడం ఈ రకంగానే వీలవుతుందేమో అని వచ్చాడు. ఇంచేత ఆయన చేసినటువంటిది మంచి పని కనుకనే మన విభీషణుని అంగీకరిస్తున్నా మంచోడని. కుంభకర్ణుడు నిజానికి అన్నగారికి చివరి క్షణంలో కూడా సహాయం చేస్తూ ఉన్నప్పటికీ మనం అతన్ని మంచివాడు అని అనుకోవటం లేదు. కారణం అతని చెడుని సపోర్ట్ చేశాడు కనుక. విభీషణుడు చాలా మంచివాడు అయ్యాడండి. ఇద్దరూ పాపం మంచి చెప్పారు, ఇద్దరూ హితాన్ని చెప్పారు, దాంట్లో పాపం ఏమీ కాంప్రమైజ్ కాలేదన్నమాట.